కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈ దినము పరిశుద్ధ వారంలో ఆదేశ గురువారము లేక పరిశుద్ధ గురువారము సంబంధించిన ధ్యానాన్ని మనం కలిసి చేస్తున్నప్పుడు మిమ్మును ఈ ధ్యానం కొరకు ఆహ్వానిస్తున్నాను. తత్సంబంధంగా పరిశుద్ధ మార్కు సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి కొద్ది వచనాలు మీ కొరకు చదివి వినిపిస్తాను. వారు భోజనం చేయుచుండగా ప్రభువైన యేసు ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి విరిచి వారికిచ్చి, మీరు తీసుకొనుడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. అప్పుడు ఆయన, ఇది నిబంధన విషయమై అనేకుల కొరకు చిందించబడుచున్న నా రక్తం. నేను దేవుని రాజ్యంలో ద్రాక్షరసం క్రొత్తదిగా త్రాగుదినం వరకు ఇకను దానిని త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. చిన్న ప్రార్థన. కృపామయుడ పరిశుద్ధురా, మా యేసు క్రీస్తు ప్రభు తండ్రి, అనునిత్యమైన నీ ప్రేమలో మమ్మను బలపరిచి భద్రపరిచి సజీవులుగా మమ్ముంచి ఈ దినాన ప్రభా ఈ పరిశుద్ధ వారంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సరళిలో నిన్ను స్తుతించి సేవించి నీ పవిత్ర వాక్యాన్ని ధ్యానం చేయడానికి, అలనాడు 2000 సంవత్సరాల పూర్వం మీరు మనుష్య కుమారుడుగా ఈ భూమిపైన తిరుగాడినప్పుడు ఆ యొక్క మానవ యాత్ర పరాకాష్ఠ కాలము ఆ చివరి వారంలో జరిగించిన ప్రతి ఘటన మా యొక్క మేము నెమరు వేస్తూ ఉన్నప్పుడు తండ్రి ఒక రకమైనటువంటి భావోద్రేకములోను తండ్రి ఆధ్యాత్మికమైనటువంటి ఒక ప్రభావం క్రింద మేము చేరి ఉంటున్నాం దేవా. అలనాడు మీరు మీ శిష్యుల పాదాలు ప్రక్షాళన చేసి నాయన నీ పవిత్ర శరీర రక్తాలకు సూచనగా సంకేతంగా ఆ ద్రాక్షరసాన్ని రొట్టెను విరిచి దీవించి నీ శిష్యులకు పంచి ఇచ్చిన విధానాన్ని మేము మననం చేసుకుంటూ ఉన్నాం దేవా. ఈ మా జీవితాలకు తత్సంబంధమైనటువంటి దీవెన పుణ్యం కూడా మాకు దక్కించమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. ప్రియ విశ్వాసులారా, 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఈ ఘటన, మేడగది అని చెప్పబడేటువంటి ఆ యొక్క పెద్ద గదిలో జరిగినటువంటి ఆ యొక్క పుణ్య సంఘటనను మనం మననం చేసుకుంటూ ఈ దినము సార్వత్రిక క్రైస్తవ సంఘం, ముఖ్యంగా ప్రాచీన క్రైస్తవ సంఘాలు, మరి ప్రాచీన పరంపర కలిగినటువంటి సాంప్రదాయం కలిగినటువంటి సంఘాలు అన్నీ కూడా ఇవి తిరిగి దీనిని పునరుద్ఘాటన చేస్తూ ఉన్నప్పుడు మనం కూడా అందులో ఒక భాగంగా చేరి ఈ ధ్యానాన్ని కలిసి చేస్తాం. ఈ మాండీ థర్స్డే ఆదేశ గురువారం అనే దాన్ని మాండాటం అనే లాటిన్ పదం నుండి ఉద్భవించినటువంటి ఈ ఇంగ్లీషు పదం మ్యాండేట్. మ్యాండేట్ అంటే విధిగా చేసేటటువంటిది అన్నమాట, ఒక ఆజ్ఞ. దాన్ని వాళ్ళు షార్ట్కట్లో మాండీ థర్స్డే అని అన్నారు. అంటే ఆయన విధిగా చేయవలసినటువంటి ఆజ్ఞా క్రతువును లేక ఆదేశాన్ని అనుసరించి దీన్ని ఆదేశ గురువారం అని మనం పిలుచుకుంటున్నాం. దీన్ని కొన్నిసార్లు మరి హరిత గురువారం అని కూడా అని పిలుస్తారు, గ్రీన్ థర్స్డే. ఎందుకంటే జర్మనీ ఆ ప్రాంతాల్లో పశ్చాత్తాపడిన వాళ్ళకి చిన్న చిన్ని ఆకుపచ్చ చిగురులు వాళ్ళ చేతికి ఇస్తారు కాబట్టి గ్రీన్ థర్స్డే అన్నారు. కొన్నిసార్లు దీన్ని పరిశుద్ధ గురువారం అని పిలుస్తారు, పరిశుద్ధ వారంలో ఉన్నది కాబట్టి అన్ని రోజులు పరిశుద్ధమైన దినాలుగా వాళ్ళు భావిస్తారు. కానీ షీర్ థర్స్డే అంటే క్లీన్ థర్స్డే అని కూడా పిలుస్తారు. దాని అర్థం ఏంటంటే ఈ దినము మరి ఆలయాల్లో ఉన్నటువంటి ఈ యొక్క ఈ బలి ఈ స్థలాన్ని లేకపోతే ఈ పుణ్య స్థలాన్ని పరిశుద్ధ ఆల్టర్ అనే స్థలాన్ని శుభ్రం చేసుకునేటటువంటి దినం కూడా దీన్ని ఒక సెరిమోనియల్ వాషింగ్గా దీన్ని చేసుకుంటారు. సరే మంచిది. ఈ దినము జరిగినటువంటి విషయాలను మనం పునరావలోకనం చేసుకుంటే ఈ దినము ఈ పాత నిబంధనలో క్షమా అంటారు. క్షమా అంటే
ఒక ఆజ్ఞ చేయదగినటువంటి ఆజ్ఞ, ఆ ఆజ్ఞలన్నిటినీ క్లుప్తీకరిస్తే 10 ఆజ్ఞల్ని రెండు బయటికి తీసుకొని వచ్చారు. ఏంటంటే మొదటిది ఇశ్రాయేలు వినుము, నీ దేవుడకు ప్రభు అద్వితీయుడకు ప్రభు, నీవు నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెను, ఇది మొదటి ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఇది ఒక ఇంపరేటివ్ అంటాం దీన్ని, అంటే చేయదగినటువంటి ఒక విధి శాసనం లాంటిది, ఇది ఒక ఆనతి, ఒక ఆజ్ఞ, శిరస వహించదగినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ఆజ్ఞ సంకేతం కనబడతా ఉంది ఇక్కడ మనకు. దానికే దీన్ని ఆదేశ గురువారం అని పిలుస్తున్నారు. మరి ఈ పాత నిబంధనలో ఈ క్షమ లేక ఈ పాత నిబంధన ఆజ్ఞల క్లుప్తం చేయబడిన దాంట్లో నీ దేవుడైన ప్రభువును మీరు సేవించాలని ఉంది, అలాగే నీ పొరుగు వారిని నీవు ప్రేమించాలని ఉన్నది. అయితే ఈ రాత్రి జరిగేటటువంటిది చిన్న మార్పుతో ప్రభు అయిన యేసు ఆయన జరిగించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ రెండు రకాలుగా చూస్తున్నాం. ఈ సమదృక్పథ సువార్తలు అంటే సినాప్టిక్ గాస్పెల్స్, మత్తయి మార్కు లుకా సువార్తలలో ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని ఆయన ఆశీర్వదించి వాటిని తన శిష్యులకు పంచి ఇచ్చిన విధానంలో ఒక సమభాక్త్వపు ఆరాధన మనం చూసాం. యోహాను సువార్తలో కొంచెం మార్పు కనబడుతుంది. ఏంటంటే అది చివరిలోకి తీసుకురాకుండా సువార్తలలో ఈ ప్రారంభ దశలో అంటే 13వ అధ్యాయంకి వచ్చేటప్పటికే యోహాను గారు ఆయన ఒక పాత్రలో నీళ్లు తీసుకొని తన శిష్యుల దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కళ్ళ దగ్గర ఆయన వారి పాదాలు కడిగినటువంటి ఈ పాద ప్రక్షాళన ఈ క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం అక్కడ. అది ఒక ప్రాముఖ్యమైనటువంటి ఘట్టంగా మనం చూస్తున్నాం. అయితే రొట్టెను ఆయన దీవించి ఇచ్చింది 6వ అధ్యాయంలోనే. ఆయన ఆ రొట్టెను అందరికీ 6,000 మందికి 5,000 మందికి పంచేటప్పుడు నేనే జీవాహారము అని చెప్పేటటువంటి ఆ యొక్క పవిత్రమైనటువంటి పలుకులలో మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నిటినీ మనం దగ్గరికి తీసుకొని వచ్చి మనం చూడగలిగితే 2000 సంవత్సరాల పూర్వం యెరూషలేములో మేడ గది అని చెప్పుకోదగినటువంటివి 4 ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ అన్న కాయపలలో కాయప గారికి ఇచ్చినటువంటి ప్రధాన యాజకుడికి ఇచ్చినటువంటి ఒక క్వార్టర్స్ అని చెప్దాం, ఆయనకి ఇచ్చినటువంటిది ఆ స్థలం ఒకటి. అంటే అది ఈ పశ్చిమ యెరూషలేముకు పశ్చిమ ఆ దిశలో ఉన్న ఆ కొండపైన ఉన్నటువంటి ఆ మేడగదిలో ఆయన ఉంటాడు కాయప గారు. మనం చూస్తాం పేతురుని తీసుకెళ్ళి అక్కడ నిలువ పెడతారు చాలాసేపు, యేసువారిని తీసుకెళ్ళి తీర్పు జరిగించేటప్పుడు అక్కడే కదా పేతురు చలి కాచుకునేటువంటిది ఆ ప్రాంగణంలోనే. రెండవది ఏంటంటే పొంతి పిలాతు గారి భవనం భవంతి, అది కూడా మేడగది ఉన్నది అందులో కూడా. మూడవది అది పొంతి పిలాది కింగ్ హెరోద్ గారు కట్టించి అంతిపాయ గారు కట్టించినటువంటి ఆ భవనంలో వాళ్ళు ఆయన ఉన్నాడు. తర్వాత అంతోనియో కోట బురుజు, అది కూడా మేడగది కనబడతా ఉంటుంది అందులో కూడాను. అది ఎక్కువ ఎవరు వాడరు, అది ఈశాన్యంలో తూర్పు ఈశాన్యంలో అది ఉంటుంది. అది నాలుగవది ప్రాముఖ్యమైనది ఏంటంటే సినకెల్ అనబడినటువంటి ఒక పెద్ద గదిని ఒక ఇంటి వాళ్ళు ఈ సియోను కొండ మీద అంటే పశ్చిమ గుట్ట మీద కట్టబడినటువంటి ఈ యొక్క సినకెల్ అనేటువంటిది చరిత్రలో మనం చాలా చోట్ల చూస్తాం. దాన్ని మనం ఈ చరిత్రలో అనేక సార్లు మేడగది మేడగది అని వినబడతా ఉంటుంది మనకు. ఈ సినకెల్ అంటేనే అఫ్కోర్స్ లాటిన్లో కొయినాక్యులం అని పిలుస్తారు, అంటే ఒక 120 మంది ని కూర్చగలిగినటువంటి ఒక పెద్ద గది, అందులో ఫర్నిచరు అదంతా ఉంటుంది. దాన్ని అఫ్కోర్స్ ఆ దినాలలో మరి ఈ మన సువార్థికుడైన యోహాను లేకపోతే యాకోబు అన్నదమ్ములు కదా వీళ్ళు, వాళ్ళిద్దరు ఉరిమెడి వారు బోయెనెర్గేసు, వాళ్ళ తల్లి పేరు కూడా మరియమ్మే, ఆమె కూడా యేసువారి తల్లికి సహోదరి చిన్న మరియమ్మ అంటారు. కాబట్టి ఆయన తండ్రి బహుశా జెబెదయి అయి ఉంటుంది. ఆయన వాళ్ళు ఈ భవనాన్ని కొనుక్కున్నారు అనుకుంటాను, ఎందుకంటే వాళ్ళకి హోల్సేల్ ఫిష్ మార్ట్ ఉంది కాబట్టి బహుశా ధనవంతులుగా కొనుండవచ్చు అది.
అక్కడ జరుగుతూ ఉందండి. ఇక్కడ చిన్న విషయం మీకు చెప్పాలా, దీని క్రింద భాగంలో దావీదు మహారాజు గారి సమాధి ఉంటుంది. అది వాళ్ళ మూడు మతాల వాళ్ళు పంచుకుంటున్నారు ఆ స్థలాన్ని. ఇప్పుడు యూదులు మరి అరబీ ముస్లిమ్స్, మూడవది క్రైస్తవులు కూడా ఆ భాగాన్ని. క్రైస్తవులు అఫ్ కోర్స్ పై భాగాన్ని మెడగదే, కింద భాగాన్ని వాళ్ళు ఇరువురు పంచుకుంటారు. దావీదు రాజు మాకు మాకు సంబంధించిన వాడిని. ఎనివే, ఈ స్థలంలో మీరు ఆ అపోస్తల కార్యం 12వ అధ్యాయము 12వ వచనంలో చూస్తాం ఈ పెద్ద మెడగది యోహాను వాళ్ళకి సంబంధించింది అనేటువంటి రుజువును అందులో మనం చూస్తాం. ఓకే, ఈ మాండి లేక ఈ యొక్క ఆదేశ గురువారం నాడు జరిగినటువంటి ఈ యొక్క మహాఘట్టానికి వెళ్లే ముందు మనకు వచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ సమభాక్తపు ఆరంభం బహుశా ప్రాప్తి స్థితి ఇక్కడి నుంచే వచ్చిందేమో అని నేను అనుకుంటున్నాను. నేను ఎందుకంటే వాళ్ళు పస్కాని చేయడానికి వాళ్ళు యేసువారు తన శిష్యులను అడిగాడు మేడగదిలో. వీళ్ళందరూ యూదులే కాబట్టి మనం పస్కా ఇక్కడ చేసుకుందాం, పులియన రొట్టెల పండుగ అనుకున్నారు వాళ్ళు. కానీ తర్వాత దినాల్లో అది ఎలా మారిందంటే అది ఒక యూకరిస్తియో అంటే కరిస్తో అంటే కృతజ్ఞత చెల్లించడం అనేటువంటిది, యూకరిస్తియో అని. తర్వాత కొయినోనియా అంటే కమ్యూనియన్, సహవాస విందును వాళ్ళు జరిగించుకున్నట్టు. కొంతమంది ఏమన్నారంటే దీన్ని హోలీ కుర్బానా అంటే బలి అర్పణ అనేటువంటి ఒక విందుగా దీన్ని చేసుకున్నట్టు మనం చూస్తున్నాం. కానీ పస్కా నుంచి ఆరంభమైనటువంటిది ఈ యొక్క విందు వాళ్ళు చేసుకోవడం అయితే అదే. యూదులు యోమ్ కొప్పూర్ అనేటటువంటి ఒక పండగ, అది 24 గంటలు ఉపవాసం ఉండాలి ఈ పండుగ చేసుకునేదానికి. నార్మల్గా సెప్టెంబరు 15వ తారీఖు నుంచి సెప్టెంబర్ 16వ తారీఖు వరకు 24 గంటలు వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఎందుకంటే ఈ ఉపవాసం తర్వాత వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వెళ్ళిపోతారన్నమాట. మరి ఆ దినాల్లో పస్కా దినాన ప్రభు వారు కూడా తన శిష్యులతో ఏదో నువ్వు రోమ్లో ఉంటే రోమన్ లాగా ఉండాలన్నట్లు, యూదులు కాబట్టి యూదా పండుగ వాళ్ళు చేయాలి అక్కడ, కాబట్టి వాళ్ళు అక్కడ చేయలేరు. ప్రియ విశ్వాసులారా, ఈ యొక్క పై గదిలో అక్కడ జరిగినటువంటి ఒక మహా విందులో జరిగిన కొన్ని క్రియలను మనం చూస్తాం మెల్లమెల్లగాను. ప్రభు వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళందరూ కూర్చుని ఉన్నప్పుడు మనం ఒకటి గమనించాలండి. మనం ఇప్పుడు పాశ్చాత్య సంస్కృతి లాగా ఏదో పెద్ద టేబుల్ చుట్టూ కుర్చీలు ఈ బొమ్మలను మనం చూస్తున్నాం. మీరు మర్చిపోకూడదు, ఆ బొమ్మలేసిన ఆర్టిస్టులు అంతా కూడాను రోమన్ కల్చర్ నుంచి వచ్చినటువంటి ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడాను. కాబట్టి వాళ్ళకున్న సాంప్రదాయబద్ధంగా టేబుల్ చైర్లు వేశారు. కానీ పాలస్తీనా తూర్పు దేశం, భారతదేశం లాగా లేకపోతే కొరియా లాగా జపాన్ లాగా చైనా ఇండోనేషియా లాగా కిందే కూర్చొని తినే అలవాటు మనకు. రెండవది ఏంటంటే ఆయన శిష్యుడు ఆయన రొమ్మును ఆనుకోవడానికి కుర్చీలు అడ్డం వస్తాయని గమనించాలి మనం. కింద కూర్చుంటేనే ఆయన రొమ్మును ఆనుకొని కూర్చోగలడు ఆయన. తర్వాత మార్కు లూకాసు వార్తలు ఎక్కువ వాళ్ళందరినీ పంక్తులుగా కూర్చోమంటాడు. అంటే భోజనాలు ఎప్పుడు కూడా కింద కూర్చొని తినే అలవాటును గమనించుకుంటూ వాళ్ళు అది మనకు వచ్చిన ఈ లాస్ట్ సఫర్ బొమ్మలన్నీ ఊహాజనితమైన బొమ్మలే తప్ప సత్య దూరమని గమనించాలి. నిజానికి నేల మీద కూర్చొని తినే పద్ధతే అది, ఇండిజినస్ వే ఆఫ్ ఈటింగ్ ఫుడ్ అని గమనిద్దాం. అక్కడ ప్రభు వారు ఏం చేస్తున్నారు అక్కడ అంటే ఆయన అక్కడ ఉన్నటువంటి ఆ పాస్కాలో గృహ యజమాని ఎవరో ఆ రొట్టెను ఆయన పట్టుకొని ఇది ఎవరు బాగా నలిగొట్టినటువంటి ఈ రొట్టెను ఇది ఆయన పైకెత్తి దీనిని ఆశీర్వదించి స్తోత్రం చేసి దేవునికి దానిని విరిచి ఆయన ఎటు పడితే అటు ఇవ్వడం కాకుండా ఆయన తన కుడి ప్రక్కన అనిపిస్తే కుడి ప్రక్కన వాళ్ళు వాళ్ళ కుడి ప్రక్కన ఇస్తే అటు చివరికి అంతా తిరిగి ఇక్కడికి చేరాలన్నమాట. అది షేరింగ్, ఆ రొట్టెను ఇచ్చే విధానంలో ఆ రొట్టెను ఆయన విరిచి యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్ విరవబడినటువంటి ఆ రొట్టె చాలా పెద్ద చరిత్రను, చాలా పెద్ద ఆధ్యాత్మిక విలువలను, చాలా గొప్ప వేదాంత పటిమను కలిగినటువంటి అర్థయుక్తమైనటువంటి ప్రక్రియ ఇది, ఒక ఆధ్యాత్మిక ప్రక్రియ. అదేంటంటే బలిని నేను కోరుటలేదు కానీ విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైన బలి అని దేవుడు చెప్తున్నట్టుగా ఇక్కడ ఆ విరుచుట అనేటువంటి యాక్ట్ ఆఫ్ బ్రేకింగ్, ఆ విరవబడినటువంటి ఆధ్యాత్మిక ప్రక్రియ అది చాలా గొప్పది. అది మరి దేవదేవుని హస్తాలలో విరవబడినటువంటి ఈ రొట్టెను ఆయన పంచి ఇస్తూ ఒక మాట అంటున్నాడు, ఏంటంటే ఇది నా శరీరము అని అంటున్నాడు. శిష్యులందరినీ చూపించి ఇదే నా శరీరం అన్నాడా, లేక ఈ రొట్టెను చూపించి ఇది శరీరం అంటున్నాడా అనేది తర్వాత దినాల్లో చూస్తే 2000 సంవత్సరాలకు పైగా
ఈ యొక్క శరీరము కొనసాగుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ కాయము, ద బాడీ ఆఫ్ క్రైస్ట్ కదా, అది బాడీ ఆఫ్ క్రైస్ట్, కార్పస్ క్రిస్టి అంటారు. కార్పస్ అంటే బాడీ, క్రీస్తు యొక్క శరీరం ఇది. మరి రేపటి దినాన అంటే తర్వాత దినమైన శుక్రవారం నాడు కల్వరి శిలువలో విరుగ కొట్టబడినటువంటి ఆయన నలుగ కొట్టబడినటువంటి ఆ శరీరానికి ముంగుర్తుగా సంకేతంగా ఈ రొట్టెను ఇక్కడ విరవడం అనేటటువంటిది, విరచబడటం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాము. ఒక పెద్ద ఆయన అంటాడు, అన్లెస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ బ్రోకెన్ దెర్ ఇస్ నో ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పెల్ ఆఫ్ కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం గురించినటువంటి ఆ యొక్క సత్య సువార్త, యేసు సిలువలో ఆయన నలుగ కొట్టబడకపోతే అది లేదంటున్నాడు, ఆ పరలోకం సంప్రాప్తం కాదు అని చెప్తా ఉన్నాడు. దెర్ ఇస్ నో ప్రొక్లమేషన్ ఆఫ్ ది గాస్పెల్ వితౌట్ ది బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్. ఇది ఒక గొప్ప సిగ్నం అంటే సైన్, ఒక సంకేతం, ఒక సూచన, రేపటి దినం కొరకు జరగవలసినటువంటి దానికి ఒక సూచన. యూనో ఒక అరామిక్ భాషలో, హిబ్రూ భాషలో గెషోమ్ గెత్సమనే అనే దాని అర్థం ఏంటంటే ఈ గానుగాడించటం అనే అర్థం. అందులో ఈ ఒలీవ కాయలన్నీ వేసి గానుగాడిస్తూ ఆ ఒలీవ నూనెను తెచ్చేటువంటి ఆ విధానాన్ని మనం చూస్తున్నాం. మనం కూడా పూర్వకాలంలో మరి గానుగాడిచ్చేటటువంటి నూనె తీసేది ఉండేది. ఇప్పుడు ఎవరు మన ఎవరు జనాలు చూడలేదు, కానీ చిన్నప్పుడు నేనైతే నేను చూశాను. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో గానుగాడిచ్చే వాళ్ళ కుమార్తె, మా అక్కగారు క్లాస్మేట్స్ అయితే అప్పుడప్పుడు మేము వెళ్తే మమ్మల్ని కూడా గాను మీద కూర్చోబెట్టుకునేవాడు ఆ పెద్ద ఆయన. అది చాలా ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఒక ఎద్దు తిరుగుతూ ఉంటుంది, అది ఆఫ్ టైం ఉంటే ఇంకొక ఎద్దును తీసుకొచ్చి పెడతారు. గానుగాడించుట, గెషోమ్ నలుగ కొట్టుట, అక్కడి నుంచి వచ్చిందే ఈ గెత్సెమనేలో ఈ నలుగ కొట్టే మిల్లు ఉందన్నమాట. అందుకని దానికి ఆ పేరు వచ్చింది. గెత్సెమనే వనం అంటే అక్కడ ఆ వనంలోంచి ఆయిల్ తీస్తారన్నమాట. యేసువారి యొక్క శరీరము ఈ గెషోమ్ అనేటటువంటిది. ప్రియ విశ్వాసులారా, విరుగ కొట్టుట అంటే చీలికిలవడం కాదు. క్రైస్తవ సంఘానికి తగిలినటువంటి ఈ నలుగ కొట్టబడేటటువంటి దెబ్బలు మనకున్న క్రైస్తవ సంఘ అనేక పదవి ఆశలలో, లేక మనకున్నటువంటి అనేక స్థితులలో, మనకి కుల వర్ణ భేదాల మధ్య, వీటన్నిటి మధ్య ఒకటి ఖచ్చితమైనది ఏంటంటే విరుగ కొట్టబడిన యేసు సిలువే కేంద్రితమైనటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి విశ్వాస హేతు అని గమనించాలి. రెండవ ప్రాముఖ్యమైనటువంటి అబ్జర్వేషన్ ఏంటంటే, ఆయన రొట్టెను విరిచిన తర్వాత ఆయన ద్రాక్షారసాన్ని తీసుకున్నాడు. ఆయన గిన్నెని మనం గమనిస్తే లూకాసు వార్తలో, ఇతర సువార్తల వలె కాకుండా ముందే గిన్నెను పట్టుకున్నాడు ఆయన. అది ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చాడు. అది ఒక ఆశీర్వాదపు గిన్నె, ద కప్ ఆఫ్ బ్లెస్సింగ్. రెండవ తర్వాత ఏం చేస్తున్నాడంటే రొట్టెను పట్టుకున్నాడు ఆయన, దానిని ఆశీర్వదించి విరిచి శిష్యులకి తిరిగి మరలా గిన్నెను పట్టుకున్నాడు. అది లూకాసు వార్తలోనే, మత్తయి మార్కుల్లో కాదు. అది మత్తయి మార్కు సువార్తలలో భోజనం ఆయన పిమ్మట ఆయన గిన్నెను పట్టుకొని అని ఉంటుంది అంతే. ఆ గిన్నెను పట్టుకొని ఆయన దానిని పైకెత్తి ఆశీర్వదించి దానిని, ఇది నిబంధనపరమైన గిన్నె, ఇది క్రొత్త నిబంధన వలనైనా నా రక్తము అనే మాట వాడుతున్నాడు ఆయన. ఈ నిబంధన బైబిల్లో చాలా చోట్ల, చాలా విశిష్టమైన స్థలాలలో, నిర్గమకాండం 12వ అధ్యాయంలో రేపు జరగనున్నటువంటి మహా నిర్గమానికి, ఎక్సోడస్కి ముంగుర్తుగా ఆ రాత్రి ఇస్రాయేలులందరూ వాళ్ళ ఇళ్లలోకి పోయి చిన్ని చిన్ని దాచిపెట్టుకున్న ఆ గొర్రె పిల్లని తెచ్చుకొని దాన్ని వధించి ఆ రక్తంలో వాళ్ళ చేతులు కడుక్కొని ఈ రక్తాన్ని గుమ్మపు కంబీలకు రాస్తే తెగులు దూత ఆ గుమ్మాల్లోకి రాదని, ఆ రక్తం వాళ్ళకి రక్షణకు సంకేతంగా అది ఉంటుందని చెప్తున్నారు. ఇదిగో ఇక్కడ కూడా రక్తము చిందించబడింది. ఈ రక్తంలో మన యొక్క శరీరాలను, మన జీవితాలు ప్రక్షాళన చేసుకొని ఈ రక్షణను మనం పొందుకునే దానికి ముంగుర్తుగా ప్రభువారి రాత్రి ఇక్కడ చేస్తున్నది. ఆయన ఏమంటున్నా అంటే, డూ దిస్ ఇన్ రిమెంబరెన్స్ ఆఫ్ మీ, ఇది నా జ్ఞాపకార్థం, ఎ మెమోరియల్. అనామ్నీస్ ఈస్ ది గ్రీక్ వర్డ్, మెనో మెనాయ్ అంటే నివసించు నాలో, ఇలా ఉండిపో అని చెప్పడం అన్నమాట. రిమైన్ ఇన్ మై మెమరీ అని అర్థం. మెన్ అనామ్నీసిస్ అనేది, ఇది ఏంటంటే ఒక చిరకాలము జరుగుతున్నటువంటి ఈ మహత్తరమైన ఈ ఆధ్యాత్మిక ప్రక్రియను
మీరు తిరిగి తిరిగి చేయాలి కాబట్టి దీనిని ఎప్పటికీ మీరు మర్చిపోకూడదు. ఎప్పుడెప్పుడు మీరు సహవాసంగా కలుస్తారో నా పేరట ఆ రోజు ఈ రొట్టె విరవండి, ఈ ద్రాక్షరసం పంచుకోండి. ఎప్పుడెప్పుడు మీరు ఇలా కలుస్తారో తీసుకోవడానికి ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకునండి. అటైనా ఇటైనా సరే యేసు వారిని జ్ఞాపకం చేసుకునేటటువంటి కాబట్టి ఈ దినము ఎక్సోడస్ నిర్గమ కాండంలో కూడా అంటాడు 12:14 కాబట్టి ఈ దినము మీ జ్ఞాపకార్థమైన దగును మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. ఇవాళ జరిగేటువంటిది ఈ ఫెస్టివల్ ఆఫ్ కవెనెంట్, షేరింగ్ ఆఫ్ మై బాడీ అండ్ మై బ్లడ్ మెమోరియల్, ఏ కవెనెంటల్ మెమోరియల్. ఇది జ్ఞాపకార్థం నిబంధన ప్రక్రియ. మూడవ ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆయన యోహాను సువార్తలోకి వెళ్తే 13:13 ఏం జరుగుతుందంటే ఆయన వంగి ఒక్కొక్క శిష్యుడి దగ్గరికి వచ్చి ఆయన వాళ్ళ పాదాలు కడగటం అనేటువంటిది డయాకోనియా అన్నారు. దీన్ని అంటే వంగి పరిచర్య చేసేటటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ అనుభవాన్ని మనం చూస్తున్నాం. వంగి పరిచర్య చేసేటువంటి ఈ అనుభవము ఎవరైనా సరే యేసు సేవను మనం మరి ఇందులో పాల్గొనాలి అని అంటే మనం వంగి పరిచర్య చేయడం అనేటటువంటిది నేర్చుకోవాలి. మనం ఇది మనకు శ్రమకు పిలుపు, ఇది మన యొక్క వినయానికి ఇది పిలుపు అని గుర్తుపెట్టుకోవాలి. మనం ప్రియ విశ్వాసులారా ఈ యొక్క ప్రక్రియలో వారి పాదాలు కడగటం, మీలో గొప్పవాడు చిన్నవాని వలెను అధిపతి పరిచారకుని వలెను ఉండవలనని లూకాసు వార్త 22:26 అంటాడు. అంటే నువ్వు ఎదగాలంటే నువ్వు వంగి ఉండాలనేది నేర్పుతున్నాడు ఆయన. యోహాను కూడా అంటాడు యేసువారిని పరిచయం చేసి ఇదో దేవుని గొర్రెపిల్ల, నేను వంగి ఆయన చెప్పుల వారిని విప్పుటకు కూడా నేను పాత్రుడను కాను అంటున్నా. అంటే ఆ వంగడం అనేది చాలా పెద్ద లక్షణం అన్నమాట. అది ఆ వంగడం అనేది గొప్ప ఆధ్యాత్మిక ప్రక్రియ అని అర్థమవుతుంది. యోహాను 13:14 అంటాడు, ప్రభు అయిన నేను, బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడుగవలసినదే. నన్ను మీరు ప్రభు అని పిలుస్తున్నారు, నేను వంగి పాదాలు కడుగుతున్నప్పుడు మీకేంటి ప్రాబ్లం? మీరు కూడా ఒకరి పాదాలు ఒకటి కడగండి, నేర్చుకోండి. వంగి సేవ చేయటం అనేది ఈ పరిశుద్ధ సమభాక్తమునకు మనం వచ్చినప్పుడు ఈ వంగి మన యొక్క హ్యూమిలిటీని లేక మన యొక్క మన అణకువను తెలియజెప్పేటటువంటి ఈ ప్రక్రియలోనికి మనం ప్రవేశించడం అనేది, అది నేర్చుకోవడం అనేది చాలా అవసరం. క్రైస్తవ విశ్వాసంలో అహంకారము మరి ఈ యొక్క ఈగో సెంట్రిజం అంటారు కదా, అవి కొంచెం మనం తగ్గించుకోవటం. రైట్, నా సీట్లో నేనే కూర్చోవాలి, వేరే వాడు కూర్చోకూడదని, ఈ సంఘానికి నేనే పెద్ద, కొత్త పెద్ద ఎవడు రాకూడదని, ఇటువంటివన్నీ కొంచెం జాగ్రత్తగా మనం నేర్చుకోవాలా వినయాన్ని అనేది. ఆయన ఏమంటాడంటే మీక ఏమడుగుతున్నాడే దేవుడు నిన్ను అని చెప్తూ, ఇది కదా దేవుడు మనల్ని అడిగేది అని చెప్తూ ఆయన అంటాడు, మీరు అణకు అనేది నేర్చుకోమని చెప్తా ఉన్నాడు ఆయన. నేను అడిగే దాంట్లో మీరు అణకువను నేర్చుకోండి, న్యాయముగా నడుచుటయు, కనికరమును ప్రేమించుటయు, దేన మనసు కలిగి నీ దేవుని యొద్దట ప్రవర్తించుటయు, ఇదే కదా నేను అడుగుతున్నాను అంటాడు. మీకు 6:8 దేన మనస్సు కలిగి ఉండటము వంగి. ప్రియ విశ్వాసులారా, మరొక అబ్జర్వేషన్ ఏంటంటే ఈ పరిశుద్ధ సమభాక్త్వపు ఈ యొక్క ప్రక్రియలో ప్రభువు చేసినటువంటిది, ఆయన అంటాడు దేవుని రాజ్యం మరల వచ్చే వరకు ఈ పని నేను చేయనంటాడు. మీరు గమనించారో లేదో, ఇవాళ ఆయన ఈ విందు తర్వాత ఇంకెక్కడా కూడా ఏం తీసుకున్నట్టు లేదు. రేపటి దినమంతా రాత్రి నుంచి రేపటి దినము రేపు రాత్రి ఆ శిలువ మీద ఆయన చిరకనిచ్చినా కూడా తాగలేదు కదా. ఆయన చనిపోయి ఆయన ఉత్థానుడే లేచి దేవుని కుడి పార్శ్వన కూర్చునే వరకు దేవుని రాజ్యములో, అంటే దేవుని రాజ్య పాలనానుభవ ప్రక్రియలో మనం ప్రవేశించే వరకు కూడా ఇది చేస్తూనే ఉండాలి మనం. లూకాసు వార్త 22:18 ఇక మీదట దేవుని రాజ్యం వచ్చే వరకు నేను ద్రాక్షరసము త్రాగనని అని మార్కు 14:14 కూడా ఉంది. భవిష్యత్తులో రానయ్యున్న దేవుని రాజ్యం గురించి సూచిస్తున్నాడు ఆయన. కొన్ని చోట్ల యోహాను అంటాడు దేవుని రాజ్యం ఇక్కడే ఇప్పుడే అని చెప్తా ఉన్నాడు కొన్ని చోట్ల. ఆయన భవిష్యత్తులో రానయ్యున్న దేవుని రాజ్యం, వచ్చి ఉన్న దేవుని రాజ్యం, ఈ రెండు అనుభవాలని మనం చూస్తున్నాం. లూకాసు వార్తలో అంటాడు మీ మధ్యనే దేవుని రాజ్యం ఉన్నదయా అని చెప్తున్నాడు, అంటే వచ్చేసి ఉన్నదని చెప్పడం అన్నమాట. ఒరిగెన్ అనే మహా ద్రష్ట పునీతుడు ఆయన అంటాడు యేసు వారు నడుస్తూ ఉంటే ఆయన ఔటో బసిలియా అన్నాడు,
బసిలియా అంటే రాజ్యం, దేవుని రాజ్యం. అవుటో దేవుని రాజ్యాన్ని కలిగి ఉన్నవాడు యేసు. ఆయన నడుస్తుంటే నడుస్తున్న దేవుని రాజ్యం అది కదా, కదులుచున్నటువంటి దేవుని మందిరం, దేవుని రాజ్యం, స్థావర జంగమం అంటారు కదా, అలా కదులుచున్న దేవుని రాజ్యాన్ని మనము ఈ పరిశుద్ధ సమవాక్యం ఆరాధనకు వచ్చినప్పుడు మనం ఇవన్నీ నేర్చుకోవాలి నాన్న. మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యాలు ముగింపులో మై బాడీ మై బ్లడ్ అంటున్నాడు ఆయన. ఇంకెవరిది కాదు ఇది, పాపము రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు, రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అనేటటువంటి ఈ సత్యాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. దీని గురించి చెప్తూ ఉన్నప్పుడు ఒక మాట ఏంటంటే, దేవుని రాజ్యమును మనం అనుభూతితో మనం పొందుకోవాలంటే ఆయన దగ్గరికి మనము ఈ యొక్క విశ్వాసముతో ఆయన దగ్గరకు పోయి మనము ఈ దేవదేవుని హస్తాలలో ఆశీర్వదించబడిన గిన్నెలు ఉన్నది, దేవదేవుని హస్తాలలో ఆశీర్వదించిన యేసు కన్నీళ్ళ గిన్నె అయింది, యేసు యొక్క రక్తపు గిన్నె, యేసు శ్రమల గిన్నెలో ఉన్నది మనం తీసుకుంటున్నాం. అందుకనే మన పెద్దలు మనకు ఎలా నేర్పించారంటే, నిర్ధారణ కార్యక్రమంలో మనం రెండు చేతులు దగ్గర పెట్టుకొని ఒదిగి నడుచుకుంటూ పరిశుద్ధ బల దగ్గరికి వెళ్ళి ఆ పరిశుద్ధ సమభాక్తంలో మనం పాల్గొంటాం అనేటువంటిది. మై బ్లడ్, ఓన్లీ గాడ్స్ బ్లడ్. ఎవరి వల్ల మరి ఏ దేని వలన మీకు రక్షణ దొరకదు, కేవలం యేసుక్రీస్తు వలన, ఆయన కల్వరిలో చిందించిన ఆయన రక్తం వలన మనకు ఈ రక్షణ దొరుకుతుందని. ముగింపులో చిన్న మాట ఒకటి చెప్తాను, ఏంటంటే టర్కీ దేశంలో పెలికన్ అంటే గోడబాత్ అంటారా, పెద్ద మూతి ఉండే బాతు పక్షి, ఆ దేశం సంబంధించింది. దానికి ఒక అలవాటు ఉంటుంది, ఏంటంటే అది తన యొక్క దానికంటే ముందు చెప్పాలి నేను, ఇస్రాయేల్ దేశంలో ఈ మెడగది అంతా పడగొట్టేశారు కదా వాళ్ళు, ఒటమాన్ ద టర్క్ దండెత్తినప్పుడు ఇక్కడ ఆరాధన జరిగే స్థలం కూడా కొట్టేశారన్నమాట. ఈ స్థలం ఒకప్పుడు హెలీనా గారు అంటే కాన్స్టాంటైన్ నోపుల్ చక్రవర్తి, కాన్స్టాంటైన్ చక్రవర్తి గారి తల్లి వెళ్ళి అక్కడ గుడి కట్టించింది. అప్పుడు కొంతకాలం నడిచింది, పడగొట్టేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి ఇది కూడా పడగొట్టేద్దాం ఈ గుడి కూడా అని వచ్చారు. వాళ్ళు పడగొట్టబోతుంటే రెండు కాలమ్స్ అంటే స్తంభాలు పడగొట్టుతుంటే అక్కడ సుబేదార్ ఆగండి అన్నాడు. ఎందుకనంటే వాటి మీద మన దేశపు సంస్కృతితో కూడిన శిల్పం చెక్కు ఉన్నదండి. ఏంటి ఆ చెక్ అంటే, ద టర్కిష్ కల్చరల్ బర్డ్, ఆ పెలికన్ బర్డ్ చెక్కు ఉన్నది, ఆ బుడబాతి బొమ్మ. ఈ మన సంస్కృతి మనం పడగొట్టద్దండి మన స్తంభాలు అన్నాడు. ఆ స్తంభాల మధ్యనే కూర్చొని యేసువారు అంటున్నాడు అనమాట. ఆయన రక్తం గురించి మాట్లాడాడు గిన్నె పట్టుకొని. ఏంటి గొడబాతు గొప్పతనం ఏంటంటే, అది వృద్ధాప్యంలోకి ఎగరలేనప్పుడు ఇంకా పిల్లలకి తిండి తేలేదు అనుకున్నప్పుడు తన పొడుగు మూతితో గుండెను పొడుచుకొని ఆ రక్తం బయటకు వస్తూ ఉన్నప్పుడు తన చిన్న చిన్న పిల్లలు ఆ రక్తాన్ని తాగి అవి పెద్దగా బలమయ్య ఎగిరిపోతూ ఉంటే ఈ తల్లి ఆ రక్తం కారుతున్న గుండె కలిగిన తల్లి అది మెల్లగా చరిత్రలో చచ్చిపోతుంది అన్నమాట. ఆ స్తంభాల మధ్య నిలబడి యేసువారు అంటున్నాడు, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనిని త్రాగి ఇది మీ కొరకు చిందించబడుతున్న నా రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టు దీన్ని చేయము. ఆదేశం, ద క్లియర్ కట్ కమాండ్, ఇంపరేటివ్ ఏంటంటే దీనిని మీరు నా జ్ఞాపకార్థం చేయండి. ప్రియ విశ్వాసులారా, ఐ స్టాప్ హియర్. సార్వత్రిక విశ్వజనీనమైన క్రైస్తవ సంఘం, కోటాను కోట్ల మంది ఈ దినాన ఆయన శరీర రక్తాల్లో పాల్గొంటున్నప్పుడు భక్తి తత్పరతతో, పవిత్రతతో, వినయముతో ఆయన సన్నిధిలోనికి పోయి ఆయన శరీర రక్తాల్లో పాల్గొనడానికి మనం ప్రార్థనాయుతముగా మనం దాన్ని స్వీకరించాలని నేను మిమ్మల్ని కోరుతూ ఆయనను జ్ఞాపకం చేసుకుని అని చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం కొరకు మనము దీనిని ఈ యొక్క ఈ విశ్వాసాన్ని బాహాటంగా ప్రకటించేదానికి ఆరాధనలో మనం పాల్గొంటాము. ప్రార్థిస్తాం. ప్రియ ప్రభువా, మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు రూపాన ఈ లోకానికి వచ్చి ప్రభువా పాపము తప్ప అన్ని విషయములలో మావలే చేయబడిన దేవుడుగా వంగి నీ శిష్యుల పాదాలు కడిగి ఒక వినయాన్ని ఎలా ఒక సేవకుడు చూపగలడు అనే గొప్ప ఆదర్శాన్ని ప్రకటించి నాయన కలువరిలో ఆ గెషోం అనుభవం, నలుగొట్టబడిన అనుభవం ద్వారా శరీరాన్ని ఆయన యొక్క రక్తాన్ని తనివి తీరా ఈ విశ్వాసులు, కోటాను కోట్ల మంది విశ్వాసులు ఈ యొక్క ప్రపంచంలో తరతరాలకు దానిని సేవించి
అందులో పాల్గొని రానయన్న అనే దివ్య రాజ్య వారసులు కాగలిగేటువంటి భాగ్యాన్ని ప్రసాదించారు. అందుకు వందనాలు చెల్లిస్తూ దాని జ్ఞాపకార్థమై నీ జ్ఞాపకార్థమై ఇందులో మేము పాల్గొనబోతుంటుండగా మమ్మల్ని అందుకు తగిన రీతిగా ఆధ్యాత్మికంగా సిద్ధపరిచి మీరే మహిమ ఘనత కీర్తి పొంది మమ్మల్ని ధన్యులుగా చేయమని యేసునామం పేరట వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదా తోడయుండునుగాక. ఆమెన్.